అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు జ్యోతిష్య రత్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితురాలు రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు శృముడి భానుకుడేశ్వరి అక్క మాట్లాడేద్దాం నమస్తే అక్క జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుప నమ అక్క మరి అధిక శ్రావణం అధిక శ్రావణం అధిక శ్రీ అధిక ఫలి అని ఆల్రెడీ చెప్పారు సో ప్రతి పండుగకి ఖచ్చితంగా విశిష్టత ఉంది మరి అలాగే సంకష్టహార చతుర్థి మరి దీనికి కూడా చాలా విశిష్టత ఉంటుందిగా మరి అది ఏ రోజు వచ్చింది మరి ఏ విధంగా మనం ఆ రోజుని జరుపుకోవాలి డీటెయిల్గా చెప్పండి అక్క షోర్ జాహ్నవి నాలుగో తారీఖు వచ్చింది ఆగస్టు నాలుగు రెండు జనరల్గా నిజ శ్రావణం ఈసారి అధిక శ్రావణంలో ఉందాం మనము ఆగస్టు నాలుగో తారీఖు ఉంది ఆ రోజు శుక్రవారం పో శుక్రవారం అయింది ఈరోజు సంకష్ట చతుర్థి మనకు రావడం నిజంగా విశేషము ఆ రోజు మరి సంఘర్షచ చతుర్థి వ్రతం చేసే వాళ్ళు సాయంత్రం పూట చంద్ర దర్శనం చేసుకునే తింటారు చంద్ర దర్శనం చేసుకోవాల్సిన సమయం తొమ్మిదింటికి ఇంటికి తొమ్మిదింటికి చంద్రుడు మనకి కనిపిస్తాడు తొమ్మిదింటి దాకా ఆయన కనిపించాడు అంటే ఇది వ్రతం చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఈ సంకష్ట చతుర్థి ఎప్పుడైనా సరే మనకి చంద్రబొలం కావాలి జాహ్నవి చంద్రబలం కావాలి కాబట్టి ఆ పౌర్ణమి రోజు రెమెడీస్ చేసిన ఏకాదశి రోజు రెమెడీస్ చేసిన సంకష్టహార చతుర్థి రోజు ఇలాంటి రెమెడీస్ చేసినా కూడా చంద్రపురం బాగా పెరుగుతున్నాయి అయితే ఏకాదశి రోజు ఎలా రిలేటెడ్ అని మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు రెండు కళ్ళు సూర్యచంద్రుడు పరమశివుడు రెండు కళ్ళు సూర్యచంద్రుడు అమ్మవారి రెండు కళ్ళు సూర్యచంద్రుడు కాబట్టి వాళ్ళకి విశిష్టమైన తిథుల్లో ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్యనారాయణ మూర్తిని అలానే చంద్ర భగవాను ఆరాధించడం చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఈ సంకష్ట చతుర్థి వినాయక స్వామికి మనకు తెలుసు కదా వినాయక చతుర్ రోజు సాయంత్రం పూట చంద్రుని చూడకూడదు శాపం ఉందని చెప్పి ఎవరి జన్మ అయితే చంద్రుడు బాగోవడం మన కారడు మన కారకుడు కాబట్టి మరియు మన జాతకంలో చాలా అంటే చాలా యోగాలు ఉంటాయి అనేక అనేక యోగాలు ఉంటాయి చంద్ర ఆధారితంగా కూడా కొన్ని యోగాలు ఉంటాయి అంటే ఏదైనా మన లగ్నం నుంచే చంద్రుడి నుంచే చూస్తామో ఈ యోగాలు మనకు బలపడాలంటే లగ్న బలం ఉండాలి లగ్న శుద్ధి ఉండాలి చంద్రబలం ఉండాలి సూర్య బలం ఉండాలి ఇవి ఉంటేనే మనకి అవి ఉపయోగపడతాయి ఈ మూడిట్లో చంద్రబలం తగ్గింది అనుకోండి యోగాలు ఉంటాయి కానీ పూర్తిగా రాదు రైజ్ అవుతూ ఉంటారు ఫాలో అవుతూ ఉంటారు రైజ్ అవుతూ ఉంటారు ఫాలో అవుతుంటారు రేజ్ అయిన తర్వాత ఫాలో అవ్వకుండా లాకిన్ అయిపోవాలి అక్కడ అలా లాకిన్ అవ్వాలంటే చతుర్థి ఉత్తమమైన రోజు ఎందుకు మనకు ఆ కథలోనే ఉంటుంది చంద్రుడికి చంద్రభగవానికి పార్వతి అమ్మవారి శాపం ఇవ్వడము ఆ రోజు అంటే చవితి రోజు చూడకూడదు ఒకవేళ చూస్తే కనుక నేను వినాయక చవితి గురించి మాట్లాడుతున్నాను ఆ కథ గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ కనుక చూస్తే కనుక వినాయక స్వామి కత్ చెప్పుకొని తల మీద అక్షంతలు వేసుకుంటే ఆ దోషాలు పోతాయని చెప్పి అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా ఏమర్థం అవుతుంది వినాయకుడు ఆరాధన చేస్తే చంద్ర ఎవరికైతే లేదో అది పెంపొందుతుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది మనం నిత్య జీవితంలో మనం స్టేబుల్ గా ఉండాలన్నా మన మనసు ఎలాంటి డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఉండాలన్నా సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా అందరితోటి ఆహ్లాదంగా మాట్లాడాలన్నా మీలాగా టాకిటివ్ గా ఉండాలన్నా దీనికి అందరికీ చంద్రబలం ఖచ్చితంగా కావాలి చంద్రబలం ఉన్న వాళ్ళే ఫ్రీ ఫ్లోగా మాట్లాడతారు అనమాట సో చంద్రబలం ఉన్నట్టే ఉన్నట్టే మీకుంది ఉంది కాబట్టి మీరు టాకెటివ్ చంద్రబలం చంద్రుడు ఏంటంటే స సొసైటీని సూచిస్తూ ఉంటాడు బట్ అందుకే ఆయన రెండవ స్థానంలో ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు వృషభ రాశి రెండవ స్థానము మనకి కాళకృష్ణ కొండ నుంచి అక్కడ ఎందుకైనా ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు ద్వితీయ స్థానం వాక్స్థానం ఇంకా చాలా ఉంటాయి ప్రథమంగా వాక్స్థానం మనం ఇప్పుడు చంద్రుడికి తీసుకుంటాం కాబట్టి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి చంద్రుడు మాట్లాడే చోట ప్రశాంతంగా ఉంటాడు అందుకే చంద్రబలం ఎవరికైతే ఉండదు శనిశ్వరుడితోటి పీడింపబడుతున్న చంద్రుడున్న రా రాహుతోటి పీడింపబడుతున్న చంద్రుడు ఉంటే ఒక్కొక్క రకమైన పరిహారాలు పరిహారాలు ఉంటాయి శనీశ్వరుడితో పీడింపబడుతున్న చంద్రుడు ఎవరికైనా జన్మజాతకంలో ఉంటాడంటే వాడు పుట్టడమే ఏలినరసలో పుట్టిన అష్టమశెలో పుట్టిన అర్ధాష్టమ శైలిలో పుట్టిన లేదా శని చంద్రుడు ఏలినరసంలో శనిచంద్ర యోగంలో పుట్టిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మాట్లాడాలి వాళ్ళకి రిజర్వ్డ్గా ఉంటే పనికిరాదు అనమాట వాళ్ళు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు బాగా షైన్ అవుతారనమాట అది ఒక రెమెడీ శనీశ్వరుడు చంద్రుడు శనీశ్వరుడు చేత పీడింపబడే చంద్రుడికి రాహుకేతువుల చేత పీడింపబడే చంద్రుడికి మార్గం ఏంటంటే సంకష్ట చతుర్థి వ్రతం అనమాట ఇది చేసుకుంటే కనుక రాహుకేతువులు ఎక్లిప్స్ చేస్తారు కదా ఎక్లిప్స్ చేయలేరు వినాయకుడు కొమ్ము కాస్తారు అనమాట వినాయకుడు కొమ్ము కాస్తాడు కాబట్టి సంకష్ట చతుర్థి ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థిని చక్కగా వినియోగించుకోవడం మంచిది అందులో మనకి అధిక శ్రావణ మాసంలో వచ్చిన సంకష్ట చతుర్థి చక్కగా చేసుకుంటే పసుపు గణపతిని పెట్టే ముందు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు ఇంట్లో పూజ చేసుకోదలుచుకుంటే కనుక పసుపు గణపతిని పెట్టి కుదిరితే ఇంటి చుట్టూ మనకి చాలా మొక్కలు ఉంటాయి దానిమ్మ మొక్క ఉంటుంది జాజి మొక్క ఉంటుంది జామ చెట్టు ఉంటుంది గరిక ఎలానో మనకు అందుబాటులో ఉంటుంది అలా ఇలాంటివన్నీ సేకరించి సీతాఫలం చెట్టు నుంచి ఇలాంటివన్నీ తెచ్చి ఆ రోజు తులసి దళం తప్పించి ఎలాగైతే మనం వినాయక చవితి రోజు పత్రి పూజ చేస్తామో వినాయక చవితి రోజు తులసి దళం సమర్పిస్తాం కానీ మిగతా వారాలు మిగతా నెలల్లో చతుర్థి వ్రతం చేసేప్పుడు తులసి దళం సమర్పించకూడదు సమర్పించకుండా మనం తెలుసుకున్న ఈ పత్రిలో ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చి అవి గణపతి ముందు నుంచి పూజ చేస్తే కనుక ఆయన నిజంగా ప్రసన్నుడు అవుతాడు పత్రి పూజకి ఆయన బాగా ప్రసన్నుడు అవుతాడు ఎందుకంటే ఆయన గజముఖుడు గజము అరణ్యాల్లోనే తిరుగుతూ ఉంటుంది కదా అరణ్యాల్లో ఆ పళ్ళు అవి తిని ఉంటూ ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే ప్రకృతితో సంబంధించిన ఆకులతోటి స్వామివారికి పూజ చేస్తే కనుక త్వరితంగా మనకి వరాలని కటాక్షిస్తాడు కలోవు చండీ వినాయక అని చెప్తున్నారు మనకి శాస్త్రం అంటే ఈ కలికాలంలో చండీ అమ్మో అని వినాయకుడిని ఎవరైతే పూజిస్తారో ముక్తిని పండడానికి సులభోపాయం అనమాట ఇది అందువల్ల వల్ల సంకర్షచ చతుర్థి విడవకుండా చేసుకోవాలి అధిక మాసంలో వచ్చే చతుర్థిని అస్సలు విడవకుండా ప్రాపర్గా యూజ్ చేసుకుంటే కనుక చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి ఇవేమి చేయలేమండి అనుకున్న వాళ్ళు మీరేమన్నా అడగాలి అనుకుంటున్నా అంటే నేను మొదటిగా చెయ్యాలి అని అనుకునే సంకల్పం ఉంటది కదా వాళ్ళకి కూడా ఇది మంచిది అని వాళ్ళకు కూడా మంచిది ఇంకా మంచిది కదా చాలా రైట్ లో ప్రారంభిస్తున్నారు మామూలుగా అయితే మనకి ఎప్పుడైనా మంగళవారం సంకష్ట వస్తే అంగారక చతుర్దశి అంటాం ఆ రోజు ప్రారంభిస్తే చాలా మంచిది ఇది అధిక శ్రావణంలో వచ్చిన సంకష్ట చతుర్థి వ్రతం కాబట్టి ఒక పదకొండు వారాలు నలభై ఒక్క వారాలు ఇరవై ఒక్క వారాలు ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు ఈ సంకష్ట చతుర్థి నుంచి ప్రారంభించి చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో పూజ చేసుకోవాలనిపించ ప్రతి దేవాలయంలో గణపతి దేవాలయంలో ఆ రోజు సాయంత్రం పూట అభిషేకాలు అవి ఉంటాయి అక్కడైనా వెళ్ళి చేయించుకోవచ్చు అక్కడికి కూడా వెళ్ళే టైము తీరిక లేదు వాళ్ళకి దక్షిణ ఇస్తే దానికి తగ్గట్టు వీళ్ళ గోత్రనామాలు ఇస్తే వాళ్ళు చేయిస్తారు అలాగైనా పర్వాలేదు చేయించేసి ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి లేకపోతే లఘువుగా ఆహారం తీసుకొని ఆ రోజంతా గణపతి ధ్యానం చేస్తూ ఉండాలి ఆ రోజు అంతా కూడా చతుర్థి వ్రతం చేసుకోగలిగినా లేకపోయినా సరే గణేష్ ఆయనమ గణేష్ ఆయనమ గణేశాయ నమ అని అనుకోవచ్చు నమ గజాననాయనమ గజాననాయనమ అని అనుకోవచ్చు ఏదైనా వినాయక స్వామికి సంబంధించిన నామాలు స్మరిస్తే కనుక అత్యద్భుతమైన ఫలితాలు నిస్సందేహం అంటే మన జీవితంలో ఆటంకాలు ఎందుకు మనసు చికాగ్గా ఉంటుంది అతలా కొతలం అవుతున్నాయి అనుకున్న పనులు ఏం జరగకపోతేనే అలా ఉంటుంది అనుకున్నవన్నీ ఇన్ టైంలో జరిగితే ఎవరికి చికాకులు ఉండవు కోపం ఉండదు ఏది ఉండదు సో అందువల్ల ఎవరికైనా సరే ఇంట్లో వాళ్ళు మన మీద కోపపడుతున్నాను మనకి తెలియకుండా మన ఇంట్లో వాళ్ళ మీద కోపాడుతున్నా బయట ఏదైనా చికాకులు వచ్చినా ఇంట్లో అనుకున్న పనులు అవ్వకపోతే ప్రతిదీ ఆదిలోనే హంసపాద అన్నప్పుడు మైండ్ చికాకుగా ఉంటుంది అలా చికాకులు లేకుండా చేసే ఏకైక వ్రతం సంకర్షచ చతుర్థి వ్రతం అయితే ఇంతకుముందు మీరు అన్నారు ఇప్పుడు నన్ను వ్యూహ సందర్భంగా ఎందుకంటే నేను మధ్యలో కరెక్ట్గా అదే టైంలో క్వశ్చన్ అడిగాను రాంగ్ టైంలో జాహ్నవి డైవర్ట్ చేస్తుందని అనుకోవచ్చు కాకపోతే ఒకవేళ ఈ వ్రతం చేయలేని వాళ్ళు అని చెప్పి మీరు ఆపేశారు కదా ఇప్పుడు అది కనుక మీరు చెప్పలేదు అనుకో నాకు కింద కమెంట్స్ పెడుతూ ఉంటారు లేదమ్మా నేను మీ అందరి కోసమే అడుగుతూ ఉంటాను మరి వ్రతం అందరికి చేయలేకపోవచ్చు అది ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా అదే రెమెడీనే ఇంకేమైనా చేయాలంటారు ఈ నామాలు చదువుకుంటే సరిపోతుంది గుడికి వెళ్ళి దర్శించుకోగలిగితే చాలా మంచిది లేకపోతే స్వామివారి ఆలయానికి వెళ్ళి సింధూరం డబ్బా సింధూరు పూజకి ఆయన చాలా సంతోషించారు వినాయకుడు వినాయకుడు సింధూరం అంటే ఆంజనేయ ఆంజనేయ స్వామికే ఇస్తారు కానీ గణపతి కూడా సింధూరు పూజ చేస్తే చాలా సంతోషం ఆ విషయం అయితే చాలా మంది తెలుసు మీరు మనం ఉత్తరాది వైపు వెళ్తే ఏ గణపతినైనా చూడండి సింధూరంతో అలంకరించి ఉంటుందన్నమాట దుండి గణపతిని చూడండి అక్కడ సాక్షి గణపతిని చూడండి చింతామణి గణపతి అష్టగణపతులు ఉంటారు కాశీలో మనకి వారణాసిలో మనకి మాక్సిమం మన నార్త్ సైడ్ వెళ్తే గణపతి మనకి సింధూర వర్ణంలోనే దర్శనం ఇస్తాడు అనమాట చింతామణి గణపతిని ఆరాధిస్తే ఈరోజు చాలా మంచి ఫలితాలు వస్తాయి జాహ్నవి ఓకే సో మొత్తానికి ఈ రెండి కూడా చెప్పేశారు అక్క చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ సంకష్టహార చతుర్థి ముఖ్యంగా అధిక శ్రావణంలో వచ్చి సంకష్టహార చతుర్థి వల్ల కలిగే ఫలితాలు డీటెయిల్గా అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తేక లోక సంస్థ సుఖన భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ సో చూసారు కదండి మరి సంకష్టహార చతుర్థి ముఖ్యంగా ఈ ఆగస్టు నాలుగో తారీఖున వచ్చేటటువంటి ఈ చతుర్థికి గల విశిష్టత ఏమిటి మరి ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి వ్రతం చేసుకున్న వాళ్ళు ఓకే ఒకవేళ చేయని వాళ్ళకి కూడా మరి ఆ కోరికలు ఉన్నాయి అవి నెరవేరాలి మేము వ్రతం చేయలేము అనుకున్న వాళ్ళు మరి ఆ రోజుని ఏ విధంగా గడిపితే మీకున్నటువంటి ప్రతి కోరిక నివృత్తి అవుతుంది అనేది ఎంతో చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా చాలా చాలా హ్యాపీ సో ఇవంతా ఫాలో అవ్వండి అందరూ ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా చాలామంది కాల్స్ చేసి మెసేజ్లు పెట్టి అడుగుతూ ఉన్నారు భానుకుటేశ్వరి అక్కతో జాతకం చూపించుకోవాలి అని చాలామంది విశేషంగా నాకైతే కాల్స్ వస్తున్నాయి మరి మీరు అందరూ దయచేసి క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి భానుకుటేశ్వరి అక్క నెంబర్కి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి డీటెయిల్స్ తెలుసుకోండి మీ ఇంటి వాస్తు కానివ్వండి మీ వ్యాపారానికి సంబంధించిన వాస్తు కానివ్వండి అపాయింట్మెంట్ తీసుకోండి సో రిజిస్టర్ చేసుకోండి stay